హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఎటువైపు చూసుకున్నా కూడా ఆగస్ట్ 15th రిలీజ్ కాబోతున్న ఆయ్ మూవీ గురించే ఎక్కువగా వినిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా ఒక ఈవెంట్లో అయితే అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా కోసం ఏమేమి కష్టాలు పడాల్సి వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అయితే G2 పిక్చర్స్ మేకర్స్ సంస్థ ద్వారా నిర్మించబోతున్న ఆయ్ మూవీలో అయితే నార్నే నితిన్, అయితే ఈయన ఎవరు ఏంటి అనేది పరిచయం అక్కర్లేదు అని చెప్పుకోవచ్చు. ఆయన మరెవరో కాదు, ఎన్టీఆర్ బామ్మర్ది. అంటే ఎన్టీఆర్ వాళ్ళ భార్య లక్ష్మి ప్రసన్న స్వయాన మెయిన్, అంటే వాళ్ళ ఓన్ తమ్ముడు అని చెప్పుకోవచ్చు. అయితే మొన్న, అంటే రీసెంట్గానే చెప్పుకోవచ్చు, ఒక 3 to 6 months బ్యాక్ మ్యాడ్ మూవీలో ఆయన యాక్టింగ్ పరంగా కానీ ఆయన లుక్స్ పరంగా కానీ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు ఆయ్ మూవీ కూడా అదే విధంగా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇటు సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. అయితే ఆగస్ట్ 15th ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. మరి దీనికి సంబంధించి అల్లు అరవింద్ ఏమని మాట్లాడుతున్నారంటే, ఆయన నార్మల్గానే ఇటు పెద్ద హీరోని తీసుకున్నాము, ఎన్టీఆర్ మీ బామ్మర్దిని తీసుకున్నాము అని చెప్పేసి అల్లు అరవింద్ అటు ఎన్టీఆర్కి కాల్ చేశారంట. కాల్ చేసినప్పుడు ఆయనకి విచిత్రమైన ఆన్సర్ వచ్చిందంట. అంటే అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదంట ఆయన ఆన్సర్ ఇస్తారు అని చెప్పేసి. అల్లు అరవింద్ ఏమని చెప్పారు అంటే, నితిన్ని మేము క్యాస్ట్ చేస్తున్నాము, చూసుకుంటే మంచి హీరో, మీ సైడ్ నుంచి పెద్ద హీరోని తీసుకుంటున్నాము అనేది ఎక్కువగా హ్యాపీగా ఉంది మాకు, అంటే కంగ్రాచులేషన్స్ అండి అని చెప్పిన తర్వాత ఆయన ఫస్ట్ చెప్పిన మాట ఏంటి అంటే, నేను ఒకటో రెండో సినిమాలకి నేను దానికి సంబంధించి మాట్లాడతానండి, ఎంత బంధువులైనా కూడా వాళ్ళంతట వాళ్ళే పైకి రావాలి, నా పేరు చెప్పుకొని కాదు, నేను నా సహాయం నేను ఫస్ట్ మూవీ రోజు ఫస్ట్ డే షూట్ వరకే తీసుకెళ్ళగలుగుతాను, దాని తర్వాత మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అని ఆయన చెప్పడంతో ప్రజెంట్ అల్లు అరవింద్ అయితే షాక్లోకి వెళ్ళిపోయారంట. అదే కాకుండా దాని తర్వాత ఎప్పుడైతే సినిమాకి సంబంధించి అడిగితే ట్రైలర్ చాలా బాగుంది, మంచి ఈజ్ ఉన్న యాక్టర్ నితిన్, అలాగే అటు అమ్మాయి కూడా చాలా బాగా నటించింది అని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో అల్లు అరవింద్ చెప్పిన ఈ 2-3 డైలాగ్స్ని ఓన్లీ ఇది మాత్రమే ట్రిమ్ చేసి సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అరవింద్ ఎన్టీఆర్తోని మాట్లాడిన మాటలు, అంటే నా బంధువులైనా సరే వాళ్ళంతట వాళ్ళే పైకి ఎదగాలి అనే ఉద్దేశం ఎన్టీఆర్ది అనే దాన్ని అటు పాజిటివ్ వేలో చాలామంది పోర్ట్రేట్ చేస్తున్నారు. మరి ఆయ్ మూవీకి ఎంతమంది ఈ ఆగస్ట్ 15th వెళ్తున్నారు ఏంటనేది కామెంట్ చేయండి.